అంతరిక్ష రంగంలో మరీ ముఖ్యంగా చంద్రుడిపై పలు దేశాలు ప్రయోగాలకు సిద్ధమవుతున్నాయి తాజాగా అమెరికాకు చెందిన నాసా యాభై ఏళ్ల తర్వాత ఆర్టమిస్ ప్రయోగంలో భాగంగా పెరగ్రైన్ లూనార్ ప్రయోగాన్ని చేపట్టింది అయితే సాంకేతిక సమస్యల కారణంగా పెరగ్రైన్ ప్రయోగాన్ని నిలిపివేస్తున్నట్టు ఆస్ట్రోబొటిక్ సంస్థ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది చంద్రునిపై ఉన్న రహస్యాలు తెలుసుకునేందుకు నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి కొన్ని దశాబ్దాల నుంచి వివిధ దేశాలు చంద్రునిపైకి తమ ల్యాండర్లను పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి మరికొన్ని విఫలమయ్యాయి యాభేళ్ల తర్వాత జాబిలపై దృష్టి సారించింది నాసా పంతొమ్మిది వందల డెబ్బై రెండు తర్వాత తొలిసారి ఈ రోజు మోన్ మిషిను ప్రయోగించింది దాదాపు యాభై ఏళ్ల తర్వాత చందమామపైకి ల్యాండర్ పంపాలని అమెరికా చేసిన ప్రయోగం దాదాపు విఫలమైంది చంద్రుడిపై పెరగ్రెన్ వ్యోమ నౌకను దింపాలనుకున్న లక్ష్యాన్ని విరమించుకుంటున్నట్టు పెరగ్రేన్ ను రూపొందించిన ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ కంపెనీ ప్రకటించింది ప్రస్తుతం ఈ మిషన్ లక్ష్యాలను సమీక్షించే పనిలో నిమగ్నమైంది సోమవారం ఫ్లోరిడాలోని కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి వుల్కన్ రాకెట్ ద్వారా పెరిగ్రెన్ ను గగనంలోకి ప్రయోగించిన సంగతి తెలిసిందే ఏడు గంటల తర్వాత ఈ వ్యోమ నౌకలో ఇబ్బంది తలెత్తిందని గుర్తించారు లాండర్కు కు సంబంధించిన సౌర ఫలకం సూర్యుడికి అభిముఖంగా లేదని ప్రొపలెంట్ కోల్పోవడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని వెల్లడించారు దీనివల్ల పెరిగ్రీన్ ఛార్జింగ్ కోసం అవసరమైన విద్యుత్ జరగడం లేదని చెప్పారు బ్యాటరీల సమస్యను ఎట్టకేలకు శాస్త్రవేత్తలు పరిష్కరించినా ప్రొపలెంట్ కోల్పోవడం దీనివల్ల తలెత్తిన అసలు సమస్యను మాత్రం సరిచేయలేకపోయారు పెరిగ్రేన్ దిశను సమయానుకూలంగా మార్చే యాటిట్యూడ్ కంట్రోల్ సిస్టంలోని ట్రస్టర్లు ఇంధన లీక్ కారణంగా నిర్దేశిత క్రమంలో పనిచేయడం లేదని ఆస్ట్రోబోటిక్ ప్రకటించింది అవి గరిష్టంగా మరో నలభై గంటలు మాత్రమే పనిచేస్తాయని ఆ తర్వాత సూర్యుడికి అభిముఖంగా వ్యోమన ఒక దిశను మార్చడం కుదరదని దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుందని ఆస్ట్రోబోటిక్ వివరించింది ఆలోపి పెరిగ్రిన్ను చంద్రుడికి వేలనంత దగ్గరగా తీసుకురడమే తమ ప్రస్తుత లక్ష్యమని వెల్లడించింది దీనిని బట్టి చంద్రుడిపైకి చేరుకోవాలన్న లక్ష్యం దాదాపు విఫలమైనట్టే కనిపిస్తోంది ఆరడుగుల ఎత్తున ఈ వ్యోమ నౌకలో అనేక సైన్స్ పరికరాలు ఉన్నాయి చంద్రుడిపై నేటి తీరుతెనలను పరిశోధించే పెరిగ్రిన్ అయాన్బాస్ స్పెక్ట్రోమీటర్ ఎవరెస్ట్ పర్వత నుంచి సేకరించిన రాతి తునక చిన్న రోవర్లు మెక్సికోకు చెందిన చక్రాల రోబోలు వికీపీడియా ప్రతి ఒక బిట్కాయిన్ కొన్ని ఫోటోలు డ్రాయింగ్ ఆడియో రికార్డింగ్లు ఉన్నాయి అమెరికా మాజీ అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ జార్జ్ వాషింగ్టన్ ఐసన్ హోవర్ స్టార్ ట్రెక్ టీవీ ధారావాహిక సృష్టికర్త జీన్ డ్రాడన్ బెర్రీ ప్రముఖ సైన్స్ కాల్పనిక సాహిత్య రచయిత సి క్లార్క్ క్లార్క్కు సంబంధించిన అవశేషాలు డిఎన్ఏను ఈ వ్యోమనౌక మోసుకెళ్లింది ఈ ల్యాండర్ అభివృద్ధి కోసం ఆస్ట్రోబోటిక్ సంస్థతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నూట ఎనిమిది మిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది ఇవి కాక మొత్తం ఇరవై పేలోడ్లను నెంగిలోకి రాకెట్ మోసుకెళ్లింది ఈ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై నేరు మంచి అవశేషాలతో పాటు రేడియేషన్ మాగ్నెటిక్ ఫీల్డ్ ను స్టడీ చేయడానికి ప్రయోగించాలని నాసా ప్రయత్నించింది అంతేకాకుండా హైడ్రోజన్ కంటెంట్ థర్మల్ ప్రాపర్టీస్ లోనార్ ఎక్సోస్పియర్ ను కూడా స్టడీ చేయనుంది నాసా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అపోలో సెవెంటీన్ మిషన్ చివరిసారిగా నాసా చేపట్టిన మోన్ మిషన్ ఆ తర్వాత చంద్రుడిపై దృష్టి సారించలేదు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ పెరగ్రెన్ లోనార్ మిషన్ చేపట్టింది ఇటీవల చంద్రయాన్ సక్సెస్ తో ఇస్టో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఇప్పుడు ఇష్టో బాటలోనే నాసా ప్రయాణిస్తోంది ఇదే సమయంలో స్పేస్ మిషన్లలో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహిస్తోంది నాసా అటమిస్ టూ ప్రయోగం ద్వారా ఏడాది చివల్లో మరోసారి చంద్రుడి ఉపరితలం పైకి నలుగురు వ్యోమగాములను పంపడానికి అమెరికాకు చెందిన నాసా సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ అనే ప్రైవేట్ కంపెనీ ఈ పెరిగ్రీన్ ల్యాండర్ ను రూపొందించింది చంద్రుడిపైకి వ్యోమగాములు వెళ్లినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆ డేటా ద్వారా తెలుసుకోనున్నారు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని విస్తరింపచేసే లక్ష్యంతో నాసా కీలక చర్యలు చేపడుతోంది సొంతంగా లోనా ల్యాండర్స్ ను అభివృద్ధి చేసేందుకు ఇటీవల రెండు కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చింది పెరగ్రిన్ ల్యాండర్ కోసం నూట ఎనిమిది మిలియన్ డాలర్లకు ఆస్ట్రోబోటిక్ తో కాంట్రాక్టు కుదుర్చుకుంది చంద్రుడిపైకి అడుగు పెట్టే తొలి ప్రైవేట్ కంపెనీగా ఘనత సాధించాలని ఆస్ట్రోబోటిక్ లక్ష్యంగా పెట్టుకున్న అంతకంటే ముందే హ్యూస్టన్ కు చెందిన ఇన్క్యూటివ్ మెషిన్స్ త్వరలోనే ల్యాండర్ ప్రయోగాన్ని చేపట్టనుంది పెరెగ్రిన్ ల్యాండర్ మాత్రం కక్షలన్నీ తిరుగుతూ జాబిరిని చేరనుండగా హ్యూస్టన్ కు చెందిన ఇంట్యూటివ్ ల్యాండర్ ను నేరుగా చంద్రుడిపైకి వెళ్లే మార్గంలో పంపించనున్నట్లు నాసా పేర్కొంది అయితే పెరగ్రిన్ విఫలం కావడంతో నెక్స్ట్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది